వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ను వేములవాడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సయ్యద్ సాబిర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ సాబిర్, మాజీ ఎంపీడీసీ రవీందర్ గౌడ్, పరశురామ్ గౌడ్, వేములవాడ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ బాబున్, ముస్లిం టౌన్ కమిటీ సెక్రటరీ షాహిద్, ఆటో యూనియన్ నాయకులు బొడ్డు లక్ష్మణ్, దేవరాజు, అసిస్టెంట్ చందు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోహెల్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ మాజీ సెక్రటరీ మహమ్మద్ అస్మద్, షేక్ సాబిర్, షేక్ యూసుఫ్, అబ్దుల్ రజక్ ను ఘనంగా షార్లతో సన్మానించారు. బయట మొన్న 30 తారీఖు నాడు జరిగినటువంటి ఆటో యూనియన్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి చంద్రగిరి సీనన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు భారీ మెజార్టీతో గెలిపించినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పాపురం తెలంగాణ విగ్రహం వద్ద ఈరోజు మా ఆటో యూనియన్ అధ్యక్షుడు మొన్న భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు సాగుపై ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మరి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి మన చంద్రగిరి ఏ ఆపద అయినా ఏ బాధ అయినా నేనున్నానని చెప్పి ఆటో కార్మికులకు ముందున్న వ్యక్తి వాళ్ళ చంద్రగిరి సింగన్న. కాబట్టి చంద్రగిరి సింగన్న వాళ్ళ ఫ్యామిలీ కానీ చంద్రగిరి సింగన్న కానీ ఆ రాజేశ్వర స్వామి దేవాలన వాళ్ళు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ఆ రాజేశ్వర స్వామి వేడుకుంటున్నా. మండల ఆటో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గౌరవనీయులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గారికి సన్మానం చేయడం జరిగింది. మరి వేములవాడ ఆటో యూనియన్ అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకమైన స్థానం. వేములవాడ ఆటో యూనియన్ ద్వారా 1000 మందికి ఉపాధి పొందుతున్నారు కార్మికులు. మరి అలాంటి కార్మికులకు ఎప్పుడు నేను గత 30 ఏళ్ళుగా చూస్తున్నా. మరి మా చంద్రగిరి సీనన్న వారు వేములం ఆటో యూనియన్ వాళ్ళ హక్కుల గురించి పోరాడుతూనే ఉన్నారు. ప్రతిరోజు ప్రతి దినం వారి కోసం వారు ఎప్పుడైనా అలా అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని అందించారు ఆటో కార్మికులు. రాబోయే రోజులలో మరి వారి సేవలు ఇంకా ఘనంగా పెంచి ఆటో యూనియన్ అభివృద్ధికి తోడ్పడాలని, రాబోయే రోజులలో మా సీనన్న ఇంకా మంచి మంచి పదవులు పొందాలని మనసుతో కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమం విజయం చేసిన నాతోటి మిత్రులు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పేరు పేరున ధన్యవాదములు.